Hi, welcome to Telugu Trading Academy channel. So, ivala stock market yokka morning updates anni manaki ee video lo labhisthayi. Ivala intra traders evaraithe cheskune vallu untaro valki yokka information anedi chala useful ga untundi. So, stock market yokka full details ee roju ela trade avutundi ani yokka analysis anedi manam cheskundam. Market 15 July 2019 nati market anedi ee vidhanga move avutundi ani manam telusukundam. So, ee video manaki ఇండెక్స్ టెక్నికల్స్ మీద సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ యొక్క నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గ్లోబల్ మార్కెట్ న్యూస్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ టెక్నికల్స్ మీద ఆప్షన్స్ ట్రేడింగ్ స్టాక్ ఇవాళ ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ వాటి యొక్క ఫండమెంటల్స్ అని తెలుసుకుందాం. ఫ్రైడే నాటి స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి నిఫ్టీ చూసుకున్నట్లయితే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ట్రేడ్ కొనసాగి వచ్చింది, 30 పాయింట్లు నష్టపోయింది. ఇది బిఎస్ఈ సెన్సెక్స్ చూసుకున్నట్లయితే 86 పాయింట్లు నష్టపోయి 38,736.23 లెవెల్స్ దగ్గరికి చేరుకుంది. సో వాటి యొక్క సపోర్ట్ లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ యొక్క వివరాలు ఈ విధంగా ఉన్నాయి. క్లోజింగ్ ప్రైస్ అయ్యే సమయానికి నిఫ్టీ 11,582.9 లెవెల్స్ దగ్గర ఉంది. సపోర్ట్ లెవెల్స్ చూసుకున్నట్లయితే 11,535 నుంచి 11,487 లెవెల్స్కి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకున్నట్లయితే 11,614 నుంచి 11,646కి ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే క్లోజ్ అయ్యే సమయానికి 30,716.55 లెవెల్స్ దగ్గర ఉన్నాయి. వాటి యొక్క సపోర్ట్ లెవెల్స్ చూసుకున్నట్లయితే 30,591 నుంచి 30,467కి సపోర్ట్ లెవెల్స్ అనేది కొనసాగి ఉన్నాయి. రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకున్నట్లయితే 30,814 నుంచి 30,912కి బ్యాంక్ నిఫ్టీ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ కొనసాగి ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్ న్యూస్, శుక్రవారం నాటి క్లోజ్ అయ్యే సమయానికి డౌ, నెస్టిక్, ఎస్ఎన్పి కంపెనీస్ అంతా పాజిటివ్ ట్రేడ్ కొనసాగి ఉంది. ఇంకా యూరోపియన్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే ఎఫ్టెక్స్ 100 డాక్స్ స్విస్ మార్కెట్ మినహాయించి ఈ యొక్క యూరో నెక్స్ట్ 100 సిఎస్ఈ 40 పాజిటివ్ ట్రేడ్ అనేది కనపరిచి ఉంది. నిఫ్టీ 50లో గ్రాఫ్ అనేది స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి ఈ విధంగా క్లోజ్ అనేది జరుగుతుంది. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అనే ట్రేడ్ ఈ విధంగా కొనసాగింది, ఒక నెగిటివ్ ఇంపాక్టే క్రియేట్ చేస్తుంది శుక్రవారం క్లోజ్ అయ్యే సమయంలో. టెక్నికల్ అవుట్లుక్ మనం చూసుకున్నట్లయితే సెన్సెక్స్ 777.16 పాయింట్లు పడిపోయింది, 1.97% పడిపోయి 38,736.23 లెవెల్స్కి చేరుకుంది ఈ వీక్లో. అదేవిధంగా నిఫ్టీ చూసుకున్నట్లయితే నిఫ్టీ ఫిఫ్టీలో 258 పాయింట్లు పడిపోయి 11,552.50కి చేరుకుంది ఈ వీక్కి. ఇంకా జూలై 15 నాటి మార్కెట్ అనేది ఇన్ఫోసిస్ ఎర్నింగ్స్ అనేది రిలీజ్ చేస్తుంది. సో వాటి యొక్క Q1 రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అనేది సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేది కూడా తోడు చేసుకుంది. ఇంకా ఎర్నింగ్స్ చూసుకున్నట్లయితే ఇవాళ Q1 రిజల్ట్స్ అనేది టాటా మెటల్ మీద, బజాజ్ కాన్ మీద రిలీజ్ చేస్తారు. ఇంకా ఇన్ఫోసిస్ Q1 రిజల్ట్స్ అనేది ఈ విధంగా రిలీజ్ చేస్తున్నారు. జూన్ క్వార్టర్ రిజల్ట్స్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 6.8% పడిపోయింది. సో ఈ యొక్క ఇయర్లో కన్సిస్టెన్స్ కరెన్సీ చూసుకున్నట్లయితే 8.5 నుంచి 10% చేరుకుంది. ఈ యొక్క క్వార్టర్ ఎండెడ్ రిజల్ట్స్ అనేది ఒక నెగిటివ్ ఇంపాక్టే క్రియేట్ చేసినప్పటికీ లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ ఇది 4,478 కోట్లకు చేరుకుంది. ఈ ఇయర్ మాత్రం ఇది 3,802 కోట్లకు చేరుకుంది. రెవెన్యూ రూపీస్లో చూసుకున్నట్లయితే రెవెన్యూ టర్మ్స్లో 1.2% క్వార్టర్లీ బేసిస్లో పెరిగింది, 21,803 కోట్లకి చేరుకుంది. ఇన్ఫోసిస్ యొక్క రిజల్ట్స్ అనేది ఈ విధంగా కొనసాగుతున్నాయి. డిజిటల్ సిసివి గ్రోత్ 41.09% అనేది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో, 12.4% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ సిసి గ్రోత్ అనేది ఈ విధంగా ఉంది. ప్రజెంట్ స్టాక్ మార్కెట్ అనే ఈ యొక్క డిహెచ్ఎఫ్ఎల్ అనే న్యూస్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ యొక్క బిగ్ లాస్ అనేది ఈ యొక్క క్వార్టర్ రిజల్ట్స్లో చవిచూసి ఉంది. ఈ స్టాక్ అనేది నియర్లీ 89% అనేది ఈ లాస్ట్ వన్ ఇయర్లో కోల్పోవడం అనేది కూడా జరుగుతుంది. ఈ ట్రేడింగ్ లెవెల్స్ అనేది ప్రజెంట్ 615.55 రూపాయల దగ్గర లాస్ట్ ఇయర్ ఉంటే ఇది ఇప్పుడు 68.45 రూపాయలకి చేరుకుంది. జూలై 12, 2019 నాటికి ఇది ఒక బిగ్గెస్ట్ లాస్గా చెప్పుకోవచ్చు డిహెచ్ఎఫ్ఎల్కి. వాటి యొక్క ప్రాఫిట్ చూసుకున్నట్లయితే డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్కి 314 కోట్లుగా ఉంటే క్వార్టర్ రిజల్ట్స్కి 134 కోట్లకి చేరుకుంది. సో ప్రజెంట్ స్టాక్ మార్కెట్ యొక్క టాప్ గైనర్స్ అనేది ఏ విధంగా ట్రేడ్ అనేది కొనసాగిస్తున్నాయో చూద్దాం. సో ఒక నిఫ్టీ చూసుకున్నట్లయితే ఒక పాజిటివ్ ట్రేడ్ అనేది కనపరుస్తూ ఉంది. సో 25.90 పాయింట్లు మెరుగుపడి 11,578.40 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. ఇంకా బిఎస్ఈ సెన్సెక్స్ అనేది చూద్దాం. బిఎస్ఈ సెన్సెక్స్ కూడా ఒక పాజిటివ్ ట్రేడ్ అనేది కనపరుస్తూ ఉంది.
130.97 మేరకు కూడా 38867.20 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అనేది కొనసాగుతుంది. పివోట్ లెవెల్స్ చూద్దాము. సో ఈ యొక్క ఎంసీఎక్స్ పివోట్ లెవెల్స్ మనం చూసుకున్నట్లయితే క్రూడ్ ఆయిల్ చూద్దాం. క్రూడ్ ఆయిల్ మినీలో చూసుకున్నట్లయితే పివోట్ లెవెల్ 4138 ఉంది. రెసిస్టెన్స్ లెవెల్స్ 4162 నుంచి 4210 దగ్గరికి రెసిస్టెన్స్ లెవెల్స్ కొనసాగుతున్నాయి. సపోర్ట్ లెవెల్స్ 4114 నుంచి 4066కి సపోర్ట్ లెవెల్స్ అనేది ఉన్నాయి. ఇంకా గోల్డ్ మినీ చూద్దాం. గోల్డ్ మినీలో 34768 దగ్గర పివోట్ లెవెల్స్ అనేది ఉన్నాయి. రెసిస్టెన్స్ లెవెల్స్ 34925 నుంచి 35173కి పివోట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది ఉన్నాయి గోల్డ్కి. సపోర్ట్ లెవెల్స్ చూసుకున్నట్లయితే 34677 నుంచి 34429కి సపోర్ట్ లెవెల్స్ అనేది కొనసాగుతున్నాయి. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంది అనిపించినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి. తెలుగులో స్టాక్ మార్కెట్ వివరాలు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.